నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైకాపా నాయకులు అవగాహన లేకుండా ఆరోపణలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన టీడీపీ నాయకులు ఆరోపణలకు పాల్పడే వారి చరిత్రలు ప్రజల ముందు ఉంచుతామని వెల్లడి పంచాయతీ పరిధిలోని బిల్లులు చెల్లించని పక్షంలో దశలవారీగా వీధి దీపాలు పంప్ హౌసుల కలెక్షన్లు తొలగించడం జరుగుతుందన్న విద్యుత్ శాఖ ఈ శ్రీనివాస్ బాబు వినికొండ నియోజకవర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్లను సందర్శించిన డీఎస్పీ విజయ్ భాస్కర్ వైకాపా నాయకులు అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ నాయకులు హెచ్చరించారు వినికొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు తమ ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు వారి చరిత్రలను ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు మీడియా మిత్రుల విలువైన సమయాన్ని వృధా చేయవద్దని వైకాపా నాయకులకు సూచించారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షమీం ఖాన్ పట్టణ అధ్యక్షులు జానీ బాషా గద్దె వీరమస్తాన్ దాసయ్య గన్నమనేని వెంకయ్య విశ్వనాథం హనుమంతరావు గురవయ్య సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు పేదలకు ఇళ్ల స్థలాల మీద వెలటూరు రోడ్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో తెలుగుదేశం పార్టీ తరపున జీవి ఆంజనేయులు గారు ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే పేదలకు ఇచ్చే నివాస స్థలం ఉందో అది కనీసం 2 సెంట్లు ఉండాలి పట్టణ పరిధిలోనే స్థలాలు పేదలకు ఇవ్వాలి అని చెప్పి ముందు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున జీవి ఆంజనేయులు గారు డిమాండ్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు దాంట్లో భాగంగానే మన జీవి ఆంజనేయులు గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది పేదలకు ఇళ్ల స్థలాల మీద వినుకొండ పరిధిలో ఇస్తే బాగుంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది మర్సటి రోజే వైసీపీ నాయకులు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు దాని మీద సరే మీ పార్టీ విధానం మీ పార్టీ సిద్ధాంతం చెప్పుకోవడంలో తప్పు లేదు కాకపోతే దాడి చేసే ధోరణి ఏదైతే ఉందో అది ప్రజలు హర్షించారు గతంలో ఎలమందరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మక్కన మల్లికార్జునరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వీళ్ళందరికంటే ముందు రాజకుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఇటువంటి వేడి వాతావరణం అనేటువంటిది గతంలో లేదు దాడి చేసే ధోరణి సుమారు ఒక 7 మంది 8 మంది 10 మంది దాడి చేసే ధోరణిలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇది ప్రజలు గమనిస్తున్నారు ఇది సరైన విధానం కాదు ఏమనుంటే మాట్లాడండి ఒక విమర్శ ప్రతిపక్షం ప్రధాన ప్రతిపక్షంగా జీవి ఆంజనేయులు గారు ఒక విమర్శ చేసినప్పుడు దాని మీద ఏమనుంటే మాట్లాడండి అంతేలే గాని ఏకవచనంతో నువ్వు అతను ఇతను చాలా ఇదిగా మాట్లాడుతున్నారు దీన్ని ఖండిస్తున్నాం ముందు నుంచి ఒకటే స్టాండ్ తెలుగుదేశం పార్టీ తరపున పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు పట్టణ పరిధిలోనే ఇవ్వాలి ఏదైతే 7 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్నారో వాటికి పూర్తి వ్యతిరేకం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కి 25 కోట్ల రూపాయలు అది టెండర్ ప్రాసెస్ కూడా అయింది కానీ ఇంతవరకు పనులు జరగల మరి ఆ 159 కోట్లు ఉందా రద్దైందా అసలు ఏంటి చెరువుకి శాశ్వత పరిష్కారం ఏంటి ఏదో 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టారు ఏది కట్టలు వెడల్పు చేయడానికి
ఇంకా అదే శాశ్వత పరిష్కారమా చెప్పాల్సిన అవసరం ఉంది లేదా 159 కోట్లు క్యాన్సిల్ అయితే మీరేం ప్రపోజల్ పెట్టారు శాశ్వత పరిష్కారానికి నేను చెప్పేది ఏదో తాత్కాలికంగా కాదు గతంలో కూడా మూడు చెరువుల నుంచి వాటర్ సప్లై ఇచ్చేవాళ్ళం మున్సిపాలిటీ రికార్డ్ చూడండి మూడో చెరువు నుంచి కూడా 10 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేసి నీళ్లు డ్రా చేశాం మూడో చెరువు నుంచి నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అంటే మీరు వచ్చిన తర్వాత కొన్ని కట్టలు వెడల్పు చేశారు అక్కడే చెరువులో మట్టి తవ్వారు అక్కడే కొంచెం కట్టలు వెడల్పు చేశారు కొంచెం రావడానికి పోవడానికి బాగుంది కాదనట్లేదు 5 సంవత్సరాలు అధికారం లేదు 5 సంవత్సరాలు అధికారం ఉంది అప్పుడు ఏం చేయాలన్నా గానీ అధికారం లేదు ఒక 5 సంవత్సరాల అధికారం ఉంది ఆ 5 సంవత్సరాల్లో హౌసింగ్ స్కీమ్ గానివండి మంచినీటి స్కీమ్ గానివండి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వినుకొండకి ఎక్కువ మొత్తంలో తీసుకురావడంలోనేతనేమి జూనియర్ కాలేజీలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు 200 రూపాయల ట్యాప్ కనెక్షన్లు పేదవాళ్ళకి అందించేటంలో సఫలమయ్యారు మీరు చూస్తే కళ్యాణపురి కాలనీ సిద్ధార్థ నగర్ హనుమాన్ నగర్ అంబేద్కర్ కాలనీ ఎన్టీఆర్ కాలనీ ఇలా ప్రతి చోట డ్రైనేజీ సిమెంట్ రోడ్లు అవన్నీ తెలుగుదేశం హయాంలో జీవీ ఆంజనేయులు గారు తీసుకొచ్చిన గ్రాంట్స్ తోనే జరిగినాయి కొంతమంది మాట్లాడుతూ ఏదో జీవీ ఆంజనేయులు గారు మట్టి దానికి ఏదో కలర్ పూసి అదేదో పెద్ద అమ్ముతున్నాడు దొంగతనంగా అని ఒక అతను చెప్పుకొచ్చాడు అతనికి బుద్ధి జ్ఞానం కూడా ఉంటే అటువంటి మాటలు మాట్లాడరు ఎందుకంటే శివశక్తి ఫౌండేషన్ కి 3 అవార్డులు వచ్చినాయి తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే అంతేగాని ఇష్టానుసారం మనకు నోరు ఉందని మాట్లాడకూడదు ఏదో మీరు ఎమ్మెల్యే గారు ప్రోత్సహించారని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే మా ఇష్టం వచ్చినట్టు కూడా మేము మాట్లాడాల్సి వస్తుంది అట్లాంటిది తగ్గించుకోండి మీ ఎమ్మెల్యే గారు నేను మీ మా ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారే ఎందుకొండకే ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము కూడా ఆదిలేని గారు మా ఎమ్మెల్యే అనాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మరి పాలనలో అవినీతి జరిగిందని ల్యాబ్ టెస్టింగ్ పోయిన రోజున అతనికి ఆడ పనిచేసేటటువంటి వర్కర్స్ కి శిక్ష అనుభవించారు అది మీకు తెలియదా తెలుసుకోండి తెలియకపోతే అది మీరు ఆయన్ని అడగండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు అవాకులు చవాకులు వెళ్తూ మాట్లాడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఎవరైనా సరే ఎమ్మెల్యే గారు మీరు కూడా ఇట్లాంటివి ప్రోత్సహిస్తున్నారు ఇట్లాంటివి ప్రోత్సహించినప్పుడు ఈ తాలూకాలో ఎంత సంస్కారవంతులు ఇప్పటి వరకు లేదు ఇట్లాంటి నీతి అవినీతి సంస్కారాలు కానీ ఏమైనా సరే మీరు ఇవాళ రోజున మీరు ఇట్లాంటి సంస్కృతిని తీసుకొచ్చి పెట్టి ఎక్కడెక్కడో అసలు వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో మీ హిస్టరీలన్నీ మాకు బాగానే తెలుసు మీరేదో మాట్లాడాలని ఇవాళ అధికారం ఉందని మమ్మల్ని చేయలేరు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే ఏదో కేసులు పెట్టేస్తున్నారని చూస్తున్నారని ఇట్లాంటి కేసులు భయపడే వ్యక్తులు ఇక్కడ ఎవరో లేరు బ్రహ్మరాయుడు గారు ఎమ్మెల్యే గారు మీరు కూడా ఇట్లాంటి ప్రోత్సహిస్తూ బాగోతూ మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది మాట్లాడితే ఇది శివశక్తి ఫౌండేషన్ తరఫున ఈ తాలూకాలో ఏ విలేజ్ మారుమూల గ్రామానికి పోయినా కానీ అతను చేసిన సేవలేంటో ఆంజనేయులు గారు చేసిన ఈ రోజు కూడా చెప్పుకుంటారు మీ పార్టీ వాళ్ళు కూడా కానీ మీకు అది చేత కాదు అట్లా చేయడం చేత కాదు దొంగతనం ఏదో దొంగలంటే ఆక్రమించుకున్నారంట ఈ టౌన్ ఎంతమంది దొంగతనాలు చేసి ఆక్రమించారో మరి అది మీరు బయట పెడితే మేము కూడా దాన్ని చూస్తాం ఒకసారి మీరేం చేశారో మేము కూడా చెప్తున్నాం మీరు ల్యాండ్ కొనాలని నేను చెప్పేసి వెళ్ళి అక్కడికి వెళ్ళేసి మీరు కమిషన్ అడిగి ఎమ్మెల్యే గారి చోత మీరు నెమ్మది ఉన్న వాళ్ళు ఉన్నారు అందులోనే మీరు మాట్లాడిన వాళ్ళలోనే అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంత ఉందని కూడా నేను మనం చేస్తా ఉన్నా వీటన్నింటినీ మీరు
దృష్టిలో మాట్లాడండి ఊరక ఏదో తంటం ఇత్తెత్త కాదు మేము ఇత్తెత్తంటాం అట్టంటాం ఈ యాక్షన్లు ఈ డ్రామాలు మాకు తెలియనే కాదు మేము పెద్ద డ్రామా యాక్టర్లు అని మీరు అనుకుంటున్నారేమో మీకన్నా పెద్ద డ్రామా యాక్టర్లు మేము కూడా ఇట్లా అది దాన్ని గమనించుకొని గుర్తు పెట్టుకొని మాట్లాడండి ఇంకొక ఆయన అంటాడు అట్టు పెడితే అట్టున్నారు పెడతాను అనంట ఆంజనేయులు గారు మేము 5 ఎట్లు పెట్టాము ఆయన 5 ఎట్లు కాదు 500 ఎట్లు పెట్టాల్సి వచ్చింది రా పొద్దుననే కూడా నేను ఇప్పుడు చెప్తున్నా సవాల్ చేస్తున్నాను వాళ్ళకి ఎక్కడ పెట్టుకొని మాట్లాడండి ఎవరు మాట్లాడినా ఇటువంటి నీతి సంస్కృతిని మానుకోకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి మేమేదో అధికార ప్రతిపక్షం అవడం భయపడాల్సిన అవసరం కూడా మాకు లేదని కూడా మీకు మనం చేస్తా ఉండ అట్లానే ఎన్టీఆర్ విగ్రహాలు ఇక్కడ కాలకట్టమైన ఎన్టీఆర్ పర్మిషన్ లేదని తొలగించడం జరిగింది కదా ఇవాళ పర్మిషన్ లేకుండా విగ్రహాలు ఎలా పెడతారని కూడా నేను ఖర్చు చేస్తా ఉండా ఎందుకు అభివృద్ధి చేయాల్సి వస్తుంది వీటన్నిటినీ మేము కూడా చాలా ఓపిక గా ఓర్పుగా ఉంటున్నాం ప్రతిసారి ఒక ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అంతేగాని ఏదో వరకు తుచ్చాపాటిగా మీ ఇష్టం వచ్చినట్టు ఖాళీగా ఉండాలని వాళ్ళు పిలిపించి మనం ఏదో వాగుతా ఉంటే వాళ్ళు ఇంటా కూర్చోవడానికి కాదు ఇక్కడికి వచ్చేది మీరు వాగితే మేము రోజు వస్తుంది మేము వాగితే మీరు వస్తుంది కాబట్టి ఇక ఈ రోజు నుంచైనా మీరు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి సబ్జెక్టు మాట్లాడండి ఎవరైనా కానీ సబ్జెక్టు కాకుండా అదనం మాట్లాడదలుచుకుంటే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఇది హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము ఆలోచించుకొని ఇది చేసుకోండి వినికొండ పట్టణంలో ఏపీ ఎన్జీఓఎస్ అసోసియేషన్ శాశ్వత భవన శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ అనిల్ కుమార్ కమిషనర్ శ్రీనివాసులు ఎంపీడీఓ శివయ్య యార్డ్ చైర్మన్ బాలిరెడ్డిలు హాజరయ్యారు అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ శాశ్వత భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏపీఎన్జీఓ హోమ్ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది మరి పెద్దలు కమిషనర్ గారితో పాటు ఎంఆర్ఓ గారు అలాగే ఎండిఓ గారు యార్డ్ చైర్మన్ బాలరెడ్డి గారు మరి వీళ్ళు హాజరై మా కార్యక్రమాన్ని మరి సక్సెస్ చేశారు వారికి మా ఏపీఎన్జీఓ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మా ఎంప్లాయీస్ కూడా ఏపీఎన్జీఓ సభ్యులు అలాగే ఎంప్లాయీస్ ఈరోజు భారీ సంఖ్యలో హాజరై దగ్గర దగ్గర 100 మంది హాజరయ్యారు వారికి కూడా మా ఏపీఎన్జీఓ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి అందరి సహకారంతో ఈరోజు ఏపీఎన్జీఓ హోము మరి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాము ఫ్యూచర్లో కూడా మా సభ్యులందరూ కూడా మా సహకారం అందిస్తారని అలాగే అధికారులు కూడా మరి మా హోమ్కి సహకారం అందించాలని చెప్పేసి మరి కోరుకుంటా ఉన్నాను అలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి సహకారం అందించారు వారి ఫ్యూచర్లో కూడా మంచి సహకారం అందించాలని కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మాకు 20 ఇయర్స్ బ్యాక్ మాకు ఈ స్థలం ఇవ్వడం జరిగింది ఈ స్థలాన్ని ఈ విధంగా మేము మా ఎన్జీఓ హోమ్ తరఫున కాపాడుకుంటూ వచ్చి ఈరోజు మరి మంచి ముహూర్తాన్ని మేము శంకుస్థాపన చేశాము దానికి ఎమ్మెల్యే గారు మరి నిన్న మీ శంకుస్థాపన చేసుకోండి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మీరు మీ మా సహకారం ఉంటుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆయనకు కూడా మా ఎన్జీఓస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే మిగతా మిత్రులందరూ కూడా మరి హాజరై ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాయతీ పరిధిలోని బిల్లులను సకాలంలో చెల్లించని పక్షంలో పంచాయతీలకు సంబంధించిన అన్ని విద్యుత్ కనెక్షన్లను దశల వారీగా తొలగించడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఈ శ్రీనివాస్ బాబు తెలిపారు. వినికొండ సబ్స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీల ద్వారా వీధి దీపాలు, పంప్ హౌస్ తదితర వాటిలకు సంబంధించిన బిల్లులు బకాయిలు ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించాలన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా వినియోగానికి పాల్పడుతున్న వారిపై అపరాధ రుసుములు విధించినట్లు తెలిపారు. సమావేశంలో ఏఈ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మన వినుకొండ పట్టణ ప్రాంతంలో దాదాపు 44 టీంలు 88 మంది అటు సెక్షన్ ఆఫీస్ అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తర్వాత ఓఎన్ఎం స్టాఫ్ వీళ్ళందరితో దాదాపు 3,053 సర్వీసులు మనం తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో 106 కేసులు మనం
అడిషనల్ లోడ్స్ గాని విద్యుత్ చౌర్యంలో గాని మాల్ ప్రాక్టీస్ కేసులు గాని ఐడెంటిఫై చేసి 318000 రూపాయలు ఈ రోజు పెనాల్టీ విధించడం జరిగింది. దాంట్లో ఒక కేసు అయితే మన వినుకొండ పట్టణంలో మీటర్ కి పైన సన్న హోల్ వేసి దాంట్లో ఒక సన్న మేకు దించి డైల్ తిరగకుండా చేసి విద్యుత్ చౌర్యం చేస్తా ఉన్నారు. ఇల్లు చిన్నదైనప్పటికి కూడా దానికి 20,000 అపరాధ రుసుము వేయడం జరిగింది. అలాగే డైరెక్ట్ ట్యాపింగ్ అంటే మీటర్ లేకుండా మన పట్టణానికి దూరంగా కొన్ని సర్వీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. 9 సర్వీసులు వాళ్ళకి 21,000 రూపాయలు మనం పెనాల్టీ వేయడం జరిగింది. అలాగే అడిషనల్ లోడ్ అంటే వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లోడ్ కంటే ఎక్కువగా లోడు ఉపయోగించుకుంటున్న వాళ్ళు 74 సర్వీసులు గుర్తించాం. వాళ్ళకి 190,000 వాళ్ళకి అంటే అది పెనాల్టీ కాదు, అడిషనల్ లోడ్స్ రెగ్యులైజ్ చేసిన దానికి మనం 190,000 వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద 106 సర్వీసులకి 318,000 మనం పెనాల్టీ విధించడం జరిగిందండి. అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు మనం 24x7 అవర్స్ క్వాలిటీ సప్లై ఇచ్చేదానికి మా విద్యుత్ సంస్థ నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే దాదాపు వినుకొండ పట్టణంలో గత సంవత్సరంలో దాదాపు 17 ట్రాన్స్ఫార్మర్లు 50 లక్షల రూపాయలతో పెట్టడం కానీ అలాగే లైన్స్ రెక్టిఫై చేయటం కానీ అలాగే డ్యామేజ్ పోల్స్ కానీ ఇవన్నీ వేయడం జరుగుతుంది. అలాగే SC ST కాలనీస్లో ఏదైతే ఉందో వాళ్ళకి ఫ్రీగా అప్లికేషన్ ఛార్జీ కూడా ఏమీ లేకుండా అప్లికేషన్ రిజిస్టర్ చేసుకుని మేము వాళ్ళకి మీటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి ప్రతి నెల కూడా 200 యూనిట్లు గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా వాడుకునేదానికి సదుపాయం కలిగిస్తుంది. ఇంకా మేము అక్కడక్కడ కొన్ని డైరెక్ట్గా వాళ్ళ మీటర్ లేకుండా వాడుకోవడం కేసులు మేము ఐడెంటిఫై చేశాము. సో వాళ్ళు కూడా ఏంటంటే ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా తెలియజేసిందంటే అట్లాంటి ఎవరైనా ఉంటే సంబంధిత సెక్షన్ అధికారి దగ్గరికి వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు ఒకటే ఇచ్చి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటు SC కానీ ST కానీ ఉంటే జెరాక్స్ కాపీ ఇస్తే మీలి మా కంప్యూటర్లోనే మేము ఫీడ్ చేసి వాళ్ళకి మీటర్ సదుపాయము కలుగు చేస్తాం. అందువల్ల వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ పథకాన్ని వాళ్ళు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే మన వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పంచాయతీలు కానీ అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో కానీ దాదాపు గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి బకాయిలు స్ట్రీట్ లైట్లు కానీ వాటర్ వర్క్స్ కానీ అమౌంట్స్ పే చేయకుండా పేరుకుపోయాడు అన్నమాట. సో దానికి ఈ మధ్య డిస్కమ్స్ అంటే మా కంపెనీలన్నీ చాలా లాసుల్లో ఉన్న దానివల్ల ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గత 15 రోజుల క్రితం వాళ్ళకి మాకు ఒక డైరెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా 14th ఫైనాన్స్ కమిషన్లో కానీ 15th ఫైనాన్స్ కమిషన్లో కూడా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ రేషన్ ప్రకారం ఫండ్స్ ఇచ్చున్నారు. దాంట్లో యాక్చువల్గా వాళ్ళకి 15-30% ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పే చేయాలని చెప్పేసి దాంట్లో నిర్దిష్టంగా ఉంటుంది. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి ఎవరు పే చేయటం లేదు అమౌంట్స్. అందువల్ల ఏంటంటే APRSE డైరెక్షన్స్ ఇచ్చింది వాళ్ళకి ఒక 7 డేస్ మేము నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవాల్సిందిగా మాకు ఇచ్చింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా పంచాయతీరాజ్ వాళ్ళ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేసింది. అలాగే కన్సర్న్ ఎవరి ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా వాళ్ళు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. మేము కూడా దానికి అనుగుణంగా మా ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్ నుంచి ప్రతి గ్రామానికి కూడా వాళ్ళు ఎంత బకాయి ఉన్నారు వాళ్ళ సర్వీస్ నెంబర్లు అందరికి కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. అందుకు వాళ్ళకి ఏంటంటే దాదాపు మన వినుకొండ రూరల్ మండలంలో కానీ నూజెండ్ల మండలంలో కానీ బొల్లాపల్లి రెమిడిచల్ల శావల్యాపురం ఈపూరు అంటే మన వినుకొండ అసెంబ్లీ పరిధిలో 484,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి. సో దాంట్లో వచ్చే అంటే ఆల్రెడీ మేము నోటీస్ ఇచ్చి 10 రోజులు దాటింది, మళ్ళీ సెకండ్ రిమైండర్ ఈరోజు అందరికీ మళ్ళీ మనం ఈరోజు తెలియపరిచాం. వాళ్ళు కానీ రేపు సోమ మంగళవారాల్లో ట్రెజరీకి బిల్స్ పంపించి మాకు CFSL నెంబరు కానీ మాకు ఇవ్వకపోతే ముందుగా మేము వాళ్ళ సర్వీసులు డిస్కనెక్షను చేయమని చెప్పేసి మాకు గవర్నమెంట్ వాళ్ళు కానీ మా మేనేజ్మెంట్ కానీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్
దాంట్లో ముందు ఆఫీసులకి డిస్కనెక్ట్ చేస్తాం రెండో రోజు కూడా వాళ్ళు దానికి రెస్పాండ్ కాకపోతే స్ట్రీట్ లైట్లు డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది అప్పటికి వాళ్ళలో చలనం రాకపోతే వాటర్ వర్క్స్ అంటే ప్రజలకి నిత్యావసర వస్తు వాటర్ కాబట్టి అంత తొందరగా మేము చేయలేము ఇంకా ఫోర్స్ గా అయితే ఇంకా వాటర్ వర్క్స్ కూడా లాస్ట్ లో చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల మీ మీడియా ద్వారా మేము వాళ్ళందరికీ కోరేది ఏందంటే వాళ్ళకి ఇచ్చిన ఫండ్స్ నుంచి మినిమం 40% మా విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం భారతదేశ జాతీయ కబడ్డీ జట్టుకు ఎంపికైన వినికొండ పట్టణానికి చెందిన నాగళ్ళ మంజునాథ్ను మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దంపతులు ప్రత్యేకంగా అభినందించారు నేపాల్లో జరిగే ఇంటర్నేషనల్ లీగ్కు మంజునాథ్ ఎంపిక కావడంతో జీవి దంపతులు ప్రత్యేకంగా అభినందించి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తరఫున 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు సౌదాగర్ జానీబాషా తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశం తరఫున అండర్-17లో ఇంటర్నేషనల్ కబడ్డీ ఆడటానికి మన నేషనల్ టీంలో సెలెక్ట్ అయ్యాడు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను మంజునాథ్ గతంలో కూడా చక్కటి ప్రతిభ కనపరిచి ఏపీ నుండి ఇంటర్నేషనల్లో కబడ్డీ పోటీల్లో సెలెక్ట్ అయ్యాడు ఈరోజు నేపాల్లో జరిగేటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడటానికి మంజునాథ్ వెళ్ళడం మనందరికీ చాలా గర్వకారణం మన వినుకొండలో పుట్టి వినుకొండలో చదువుకుంటూ చక్కటి ప్రతిభ కనపరిచి ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈరోజు గుర్తింపు తెచ్చుకునే విధంగా కబడ్డీలో సెలెక్ట్ అవ్వడం ఎంతో అభినందనీయం మంజునాథ్ని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే శివశక్తి ఫౌండేషన్ తరఫున కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం శ్రీనివాస్ శర్మ గారు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు అబ్బాయికి స్పెషల్ కోచింగ్ కూడా ఇప్పించడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తున్నా అలాగే వారి కోచ్ మనోహర్ గారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అబ్బాయికి మంచి కోచింగ్ ఇచ్చినందుకు అలాగే వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నందుకు వాళ్ళ పేరెంట్స్ని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ భాస్కర్ వినుకొండ నియోజకవర్గంలోని ఆయా పోలీస్ స్టేషన్లను సందర్శించారు ఈపూరు శావల్యాపురం వినుకొండ పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఆయన పలు అంశాలను వివరించారు ఎలా ఉంది దాని గురించి గవర్నమెంట్ పర్మిట్ అరేంజ్ చేసింది డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారు హెల్ప్ డెస్క్ గురించి హెల్ప్ డెస్క్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే స్టేషన్ గురించి ప్రతి ఒక్కరిని గౌరవంగా మర్యాదగా మాట్లాడాలి పోలీస్ స్టేషన్ గురించి కూడా ఎన్నో సమస్యలు వస్తాయి వాళ్ళ ముందు మనం ప్లీజ్గా మాట్లాడితే వాళ్ళ సమస్య కొంచెం మానసికంగా వాళ్ళు మనకు న్యాయం జరిగిపోతుంది అని సంతోషపడతారు అన్నమాట తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క బాధితులని ఎస్ఐ గారి దగ్గర తీసుకొస్తే ఎస్ఐ గారు కూడా వాళ్ళతో ప్రజెంట్గా మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారానికి దోహదపడడానికి ఈ యొక్క హెల్ప్ డెస్క్ మెయిన్ కాన్సెప్ట్ దాని సిగ్ మీ నిమిత్తం నిర్వహించాను అదేవిధంగా ఈ మండలంలో ఉండే సమస్యాత్మక గ్రామాల గురించి కానీ రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్స్ రాబోయే ఏదైనా లోకల్ బాడీ వస్తుంది ముందుగా గ్రామాలని ముందుగా అప్రమత్తం చేసుకుంటూ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ సమాచారం ఎవరెవరు గలబా చేస్తారు ఎవరెవరు అలర్ట్ చేయగలరు ఎలక్షన్స్లో వాళ్ళు ముందు కంట్రోల్ చేసుకోవాలని ఎస్ఐ గారు ఇన్స్ట్రక్షన్స్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం